ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్పారని, ఎవరైనా డబ్బులు అడిగితే వారిపైన కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోండి అంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. ఎంత్రీ న్యూస్ లో వచ్చిన ప్రశాంతమ్మ అమ్మేస్తున్నారమ్మా అన్న కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. తాను అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పుడు మండలంలో రెండు సంఘటనలు జరిగాయని, అవి ఆమె దృష్టికి వచ్చాయన్నారు. ఓటీడీపీ నాయకుడు రేషన్ షాపు కోసం డబ్బులు డిమాండ్ చేశాడని, అది తన దృష్టికి వెళ్లిందని, ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కేసులు పెట్టేయండి నేను చూసుకుంటానని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. కోవూరు నియోజకవర్గంలో నేను నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు లేను, ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి, అవి నా దృష్టికి రావడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి రేషన్ షాపులకు కానీ ఎటువంటి పోస్టింగ్లకు కానీ ఏ ఒక్కరు కోవూరు నియోజకవర్గంలో ఎవరు చెప్పినా, ఎమ్మెల్యే గారు చెప్పారని, ఇంకొక లీడర్ చెప్పారని, ఇంకొక లీడర్ చెప్పారని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వబాకండి. ఇచ్చారంటే మాత్రం లంచాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారంటే నాకు సంబంధం లేదు, వాళ్ళకి అగెన్స్ట్ గా పోలీస్ కేసు ఫైల్ చేస్తామని చెప్పుకోవడం మీకు మరోసారి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం. దీంట్లో ఇది నేను ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీని పిలిచి పంచాయతీలో ఉన్న లీడర్స్కి అందరికీ మరీ చెప్తున్నాను నేను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాకు చెప్పడం ఏమైతే ఏ పనులు వస్తాయో, ఒక పంచాయతీకి ఒక 20 లక్షల పనులు వస్తే దాంట్లో ఉండే లీడర్లనే వాళ్ళనే చేసుకోమని చెప్పి చెప్తున్నాం. వాళ్లే వాళ్ళ ఊరిని బాగు చేసుకునే విధానంగా ఆ పంచాయతీలో ఉన్న లీడర్లే ఆ పనులు చేసుకొని అది మళ్ళీ క్వాలిటీతో చేయాలని, నాసిరకంతో చేయకూడదని చెప్పి దాంట్లో 10 రూపాయలు మిగిలితే మీరు కార్యకర్తలు తీసుకోండి అంతేగాని ఒకరి దగ్గర చెయ్యి చాపి ఎమ్మెల్యే గారు అడిగారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇంకొక లీడర్ చెప్పారు అనేది కానీ, ఎక్కడైనా ఇసుక ఎత్తినట్టు కానీ గ్రావెల్ ఎత్తినట్టు కానీ ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు, జరగడానికి లేదు. తెలియాలంటే ఎవరైనా సరే ఎవరికైనా తెలిస్తే వెంటనే మా ఆఫీస్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి చెప్పండి, ఇన్ఫామ్ చేయండి. అంతేగాని ఈ కోవూరు నియోజకవర్గంలో లంచాలు అనేది ఉండదు, ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నేను నిన్ననే ఒక వీడియో చూశాను, దానివల్లే ఇదంతా చెప్తున్నాను, నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇది మీడియా ముందు కాకుండా ప్రతి పంచాయతీ లీడర్లు 82 పంచాయతీలని నా దగ్గరికి పిలిపించుకొని ఊర్లో ఉన్న ప్రతి పంచాయతీ లీడర్లు ఒక్కొక్క ఊర్లో 20 మంది లీడర్లు ఉంటే 20 మంది లీడర్ని కూర్చోబెట్టుకొని కార్యకర్తలను కూర్చోబెట్టుకొని చెప్పడం జరిగింది ఇవన్నీ. కానీ అది కూడా పెడచవని పెట్టి వాళ్ళు మళ్ళీ ఇలాగ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రెస్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలియాలని, ప్రతి ఓవూరు నియోజకవర్గంలో ప్రతి పౌరుడికి తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎవరు చెప్పినా కూడా ఎమ్మెల్యే చెప్పారు మీరు ఇది చెయ్యాలంటే నేను ఇది చెయ్యాలి అని ఒక్క మాట మీకు చెప్పినా కూడా ఎవ్వరూ వినవాకండి. మీరు అటువంటి ఏమన్నా మీకు ఒత్తుళ్ళు ఉంటే నేరుగా నా దగ్గరకు రండి, నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. మీరు తప్పకుండా నా ఆఫీస్కి రావచ్చు, నాకే వచ్చి నేరుగా చెప్పచ్చు. నమస్కారం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.